Hello friends, ee video lo aithe scattering matrix gurinchi scattering matrix yokka properties gurinchi aithe discuss cheddam. Ee video ni ekkada skip cheyakakandi. Ee video lo nenu clear ga asala oka microwave junction ni chusi dani scattering matrix ela derive cheyochu ani kuda cheptanu. Meer ekkada skip cheyakandi, starting nunchi end varaku chudandi. Ee video may be length avochu but aina sare meer chudandi kachithanga meekaithe asala scattering matrix ante endu clear ga ardham avuddi plus scattering matrix ni ela derive cheyal ardham avuddi dani properties aithe ardham avuddi anamata. First scattering matrix ante ఇదొక స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఏముంటదంటే మనకు ఒక మైక్రోవేవ్ జంక్షన్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఈ ప్లేన్ టి ఆర్ హెచ్ ప్లేన్ టి ఆర్ మ్యాజిక్ టి ఆర్ సింపుల్ వేవ్ గైడ్ తీసుకున్నా. ఈ వేవ్ గైడ్ లో పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ స్టార్టింగ్ పోర్ట్ ఆర్ ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ లైక్ దట్. ఈ పోర్ట్స్ లో పవర్ ఎలా ఉంది అంటే పోర్ట్స్ మధ్య పవర్ రిలేషన్ ని చెప్పొద్దు అన్నమాట. ఈ చెప్పేదాన్నే మనం స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను చూడండి, ఇట్ ఈజ్ ఎ స్క్వైర్ మ్యాట్రిక్స్. నేను ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాపర్టీ కూడా అండి. ఇది స్క్వైర్ మ్యాట్రిక్స్ అనేది స్కాటరింగ్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీ కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అనేది స్క్వైర్ మ్యాట్రిక్స్ విచ్ గివ్స్ ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ పవర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద వేరియస్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ ది మైక్రోవేవ్ జంక్షన్. అంటే ఒక మైక్రోవేవ్ జంక్షన్కి చాలా ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. సపోజ్ ఈ ప్లేన్ టీ తీసుకుంటే దానికి మూడు పోర్ట్స్ ఉంటాయి కదా, ఈ మూడు పోర్ట్స్ మధ్య పవర్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ పోర్ట్ దగ్గర పవర్ అప్లై చేశారనుకోండి, ఆ పవరు సెకండ్ పోర్ట్కి థర్డ్ పోర్ట్కి ఎలా డెలివర్ అయింది ఆ ఈ విధంగా అంటే రిలేషన్షిప్ చూపిస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ ఒక వేవ్ గైడ్ తీసుకున్నాను చూడండి, ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇదైతే ఒక సింపుల్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ అనుకోండి. ఇటు సైడ్ వచ్చేసి పోర్ట్ వన్, ఇటు సైడ్ వచ్చేసి పోర్ట్ టూ అనుకోండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ మార్క్లో నేను ఇన్సైడ్ యారో పెట్టున్నా. ఇటు సైడ్ నుంచి కూడా చూడండి ఇన్సైడ్ యారో. ఇది ఏం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, సపోజ్ మీరు కాసేపు ఈ పోర్ట్ టూను వదిలేయండి, పోర్ట్ టూ సైడు మీరు ఏ పవర్ అప్లై చేయలేదనుకోండి, జస్ట్ ఫస్ట్ పోర్ట్ వన్ అని కన్సిడర్ చేయండి. ఇక్కడ పోర్ట్ వన్ దగ్గర చూడండి, నేను ఏ వన్ అనే పవర్ని ఇక్కడైతే ఇన్పుట్గా ఇస్తున్నాను పోర్ట్ వన్కి. ఇది పోర్ట్ వన్ను, ఈ పోర్ట్ వన్కి ఏ వన్ అనే పవరు ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఏ వన్ అనే పవర్ ఇన్పుట్గా పోర్ట్ వన్కి ఇచ్చినప్పుడు ఈ ఏ వన్ అనే పవర్ అవుట్పుట్ పోర్ట్ టూ దగ్గర డెలివర్ కావాలి కదా. డెలివర్ అవ్వాలంటే ఇక్కడ ఒక కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఒక పోర్ట్లో పవర్ ఇన్సిడెంట్ చేసినప్పుడు రెండో పోర్ట్కి ఆ పవర్ డెలివర్ అవ్వాలంటే ఫస్ట్ పోర్ట్కి రెండో పోర్ట్కి మధ్య ఇంపిడెన్స్ మ్యాచింగ్ అయితే జరిగి ఉండాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరుగుంటేనే, ఇప్పుడు ఏ రెండు పోర్ట్స్ మధ్య అయినా పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉంటేనే అప్పుడే ఎంటైర్ పవర్ అనేది ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ పోర్ట్ దగ్గర నేను ఏ వన్ అనే పవర్ని అయితే ఇన్పుట్గా ఇచ్చాను. ఇప్పుడు ఇదే ఏ వన్ అనే పవరు సెకండ్ పోర్ట్కి, సెకండ్ పోర్ట్ దగ్గర డెలివర్ అవ్వాలంటే ఈ ఫస్ట్ పోర్ట్కి సెకండ్ పోర్ట్కి మధ్య పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉండాలన్నమాట. బట్ ప్రాక్టికల్గా వచ్చేసి ఏ మైక్రోవేవ్ జంక్షన్స్కి పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉండదు. ఐడియల్ కేసులో అయితే పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉంటుంది నార్మల్ వేవ్ గైడ్కి, బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి మనం ఇక్కడ ఏ వన్ అనే పవర్ అప్లై చేసామనుకోండి పోర్ట్ వన్కి, ఇక్కడ ఏ వన్ డెలివర్ కాదనమాట. కొంచెం డెలివర్ అవ్వద్ది కానీ ఏ వన్ మొత్తం కాదు. కొంచెం ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 వాట్స్ పవర్ అప్లై చేస్తే ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ 8 వాట్స్ పవర్ డెలివర్ అవుద్ది, మిగతా 2 వాట్స్ పవర్ ఏమవుద్దంటే రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ B1 కనపడుతుంది కదా, B1 వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్, A1 వచ్చేసి ఇన్పుట్ పవర్ అయితే B1 వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్. దేనివల్ల రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ వల్ల. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడైతే ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరుగుద్దో పర్ఫెక్ట్ మ్యాచింగ్, అప్పుడు మీరు ఏదైతే పవరు ఒక పోర్ట్ దగ్గర ఇస్తారో అదే పవరు సెకండ్ పోర్ట్ దగ్గర డెలివర్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్ఫెక్ట్గా జరగదో అప్పుడు మీరు ఇచ్చిన పవర్ సపోజ్ 10 వాట్స్ అనుకుంటే 10 వాట్స్ సెకండ్ పోర్ట్ దగ్గర డెలివర్ కాదు. ఎందుకంటే ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కొంచెం పవర్ అయితే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి B1 అనేది ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది. నేను A1 అనేది ఇన్పుట్గా ఇస్తే B1 అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది చూడండి. ఈ B1 అనేది రిఫ్లెక్టెడ్ పవర్ అనమాట. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే మీరు పోర్ట్ వన్ ఒక్కటే కన్సిడర్ చేశారు అనుకోండి, పోర్ట్ టూ తీసేసి పోర్ట్ వన్ ఒక్కటే కన్సిడర్ చేశారు, ఇక్కడ A1 అనేది ఇన్పుట్ పవర్ అయితే
డ్యూ టు ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ B1 అనేది రిఫ్లెక్టెడ్ పవర్. ఇప్పుడు పోర్ట్ 1ను తీసేసి ఓన్లీ పోర్ట్ 2 వరకు చూడండి. ఈ పోర్ట్ 2లో కూడా నేను A2 అనేది ఇన్సిడెంట్ పవర్ అయితే, ఇది కూడా ఇక్కడ కూడా ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కడా ఉండదు కదా. అందుకు ఈ A2 పవర్ అనేది టోటల్గా A1 దగ్గర అయితే, సారీ పోర్ట్ 1 దగ్గర అయితే డెలివర్ కాదు, కొంచెం పవర్ అయితే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోద్ది. ఆ పవర్ వచ్చేసి B2 అన్నమాట. ఈ కాన్సెప్ట్, ఈ చిన్న కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏ మైక్రోవేవ్ జంక్షన్కైనా స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరిగినప్పుడే ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్కి టోటల్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. బట్ ఇంపిడెన్స్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది ప్రాక్టికల్ కేసులో జరగదు కాబట్టి కొంచెం పవర్ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి A1 అనేది ఇన్సిడెంట్ పవర్ ఎట్ పోర్ట్ 1, A2 అనేది ఇన్సిడెంట్ పవర్ ఎట్ పోర్ట్ 2, B1 అని వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్ ఎట్ పోర్ట్ 1, అండ్ B2 వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్ ఎట్ పోర్ట్ 2. వాటి గురించి ఇక్కడ రాశాను ఆల్రెడీ చూడండి. A1 అనేది ఇన్సిడెంట్ పవర్ ఎట్ పోర్ట్ 1, A2 వచ్చేసి ఇన్సిడెంట్ పవర్ ఎట్ పోర్ట్ 2, B1 వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్ ఎట్ పోర్ట్ 1, అండ్ B2 వచ్చేసి రిఫ్లెక్టెడ్ పవర్ ఎట్ పోర్ట్ 2. ఈ కొంచెం అర్థమైతే మీరు ఇప్పుడు ఈజీగా అయితే స్కాటరింగ్ మ్యాట్రిక్స్ వచ్చేది డెరైవ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఈ రెక్టాంగులర్ వేవ్ గైడ్కి స్కాటరింగ్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చెప్తాను చూడండి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ నేను సింపుల్ వేవ్ గైడ్ అయితే తీసుకున్నాను చూడండి. ఇందాక తీసుకునిందే ఇక్కడ సింపుల్గా డ్రా చేశాను. ఇది పోర్ట్ 1 అనుకోండి, ఇది పోర్ట్ 1, ఇది పోర్ట్ 2 అనుకోండి. ఈ పోర్ట్ 1లో ఇన్సిడెంట్ అయ్యే పవర్ A1, పోర్ట్ 2లో ఇన్సిడెంట్ అయ్యే పవర్ A2, పోర్ట్ 1లో రిఫ్లెక్ట్ అయ్యే పవర్, రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యే పవర్ B1, పోర్ట్ 2లో వచ్చేసి B2. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మన స్కాటరింగ్ మ్యాట్రిక్స్ ఏం చెప్పద్ది, ఈ పోర్ట్స్ మధ్య పవర్ రిలేషన్ని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ పోర్ట్ దగ్గర ఉండే పవర్ ఏంది, A1, రిఫ్లెక్టెడ్ పవర్ B1, సెకండ్ పోర్ట్ దగ్గర A2, B2, వీటి నాలుగిటికి రిలేషన్ చూపించేదే స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పర్టికులర్ వేవ్ గైడ్కి స్కాటరింగ్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలంటే, ఫస్ట్ ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ పవర్స్ ఉన్నాయి కదా B1, B2, ఈ రిఫ్లెక్టెడ్ పవర్స్ B1, B2 అనేది ఇక్కడ రిఫ్లెక్టెడ్ పవర్స్ కదా, ఈ రిఫ్లెక్టెడ్ పవర్స్ దేని మీద బేస్ అవుతుంది, ఇది ఒక్కటి ఆలోచించండి. ఈ రిఫ్లెక్టెడ్ పవర్స్ దేని మీద బేస్ అవుతున్నాయి, ఇంపిడెన్స్ మ్యాచింగ్ మీద బేస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ మన వేవ్ గైడ్ అనేది పర్ఫెక్ట్లీ ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరిగింటే మనకి రిఫ్లెక్ట్ అసలు పవర్ రిఫ్లెక్టే కాదు, ఎంటైర్ పవర్ మనం ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ చేసావో ఆ పవర్ అనేది నెక్స్ట్ పోర్ట్కి డెలివర్ అయిపోద్ది. రిఫ్లెక్ట్ అనేది అసలు రిఫ్లెక్ట్ అనే మాటే ఉండదు ఎప్పుడు పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరిగితే. ఇక్కడ జరగలేదు కాబట్టి రిఫ్లెక్టింగ్ జరిగింది, అంటే రిఫ్లెక్టింగ్ పవర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఇంపిడెన్స్ మ్యాచింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ రిఫ్లెక్టెడ్ పవర్స్ ఉన్నాయి కదా B1 B2 అయితే ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకున్నాను. ఓకే, 2x1 మ్యాట్రిక్స్లా తీసుకున్నాను B1 B2. ఇటు సైడ్ వచ్చేసి B1 B2 అనేది వేటి మీద డిపెండ్ అవ్వద్ది, B1 అనేది A1 మీద డిపెండ్ అవ్వద్ది. ఎందుకంటే A1లో అంటే A1 ఇన్సిడెంట్ చేసిన పవర్లోనే కదా కొంచెం B1గా రిఫ్లెక్ట్ అయ్యేది. నెక్స్ట్ B2 అనేది దేని మీద డిపెండ్ అవ్వద్ది, A2 మీద డిపెండ్ అవ్వద్ది అనమాట. అందుకనే ఇటు సైడ్ వచ్చేసి A1 A2 రాశాను. మరి వీటి రెండింటికి రిలేషన్ ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఆ ఇంపిడెన్స్ మ్యాచింగ్ మ్యాట్రిక్స్నే మనం ఇక్కడ స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి S11, S12, S21, S22 అని ఉన్నాయి కదా, వీటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ S11 అంటే అర్థం ఏంటంటే ఈ చూడడానికి ఏ ఫార్ములా ఉంది, SIJ ఫార్ములా ఉందంట, ఫార్ములా ఉంది. ఇక్కడ I అంటే అర్థం ఏంటంటే అవుట్పుట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి I అంటే అవుట్పుట్, J అంటే ఇన్పుట్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? అదేవిధంగా ఇక్కడ చూడండి S11 ఉంది కదా, ఈ స్టార్టింగ్లో ఉన్న 1కి అర్థం ఏంటంటే అవుట్పుట్ అని, ఈ సెకండ్ ఉండే 1కి అర్థం ఇన్పుట్ అని. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ పోర్ట్ దగ్గర నువ్వు ఇన్పుట్ అప్లై చేస్తే, ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పోర్ట్కి ఎంత రిఫ్లెక్ట్ అయ్యింది, అంటే ఇక్కడ నువ్వు A1 అనే పవర్ ఫస్ట్ పోర్ట్ దగ్గర అప్లై చేస్తున్నావు, నెక్స్ట్ ఈ A1 అనే పవర్ అప్లై చేయడం వల్ల నీకు పోర్ట్ 1 దగ్గర ఎంత పవర్ రిఫ్లెక్ట్ అయింది, B1 కదా, ఓకే B1 కదా, అది వచ్చేసి S11గా అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ S12 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్లియర్గా వినండి, S12 అంటే అర్థం ఏంటంటే ఈ 1 అనేది అవుట్పుట్ కదా, ఈ 2 అనేది ఇన్పుట్ కదా, అంటే మనం పవర్ అనేది 2 దగ్గర ఇచ్చాం, ఇన్పుట్ దగ్గర ఇచ్చాం, అవుట్పుట్ ఎక్కడ వచ్చింది, 1 దగ్గర, అంటే ఫస్ట్ పోర్ట్ దగ్గర వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే మీరు
సెకండ్ పోర్ట్ దగ్గర ఇన్పుట్ ఇచ్చినప్పుడు, అంటే సెకండ్ పోర్ట్ దగ్గర అంటే పోర్ట్ టూ దగ్గర ఇన్పుట్ ఏమిచ్చారు, ఏ టూ ఇచ్చినప్పుడు ఎంత పవర్ అనేది పోర్ట్ వన్కు పోయింది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ వన్ టూ అంటే అర్థమైందంటే సెకండ్ పోర్ట్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పోర్ట్కి ఎంత డెలివర్ అయ్యింది. నెక్స్ట్ సేమ్ ఎస్ టూ వన్ అంటే అర్థమైందంటే ఫస్ట్ పోర్ట్కి ఇన్పుట్ ఇచ్చారు, ఫస్ట్ పోర్ట్కి ఏ వన్ అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు సెకండ్ పోర్ట్కి ఆ ఏ వన్ అనే ఇన్పుట్లో ఎంత పవర్ డెలివర్ అయ్యింది, ఇది దీనికి అర్థం. నెక్స్ట్ ఎస్ టూ టూ అంటే అర్థమైందంటే మీరు సెకండ్ పోర్ట్కి ఇన్పుట్ ఇచ్చారు, నెక్స్ట్ ఆ సెకండ్ పోర్ట్కి ఇచ్చిన ఇన్పుట్లో మళ్ళీ సెకండ్ పోర్ట్కే ఎంత రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది అనేది అయితే ఎస్ టూ టూ అన్నమాట. వీటినే ఈ ఎస్ వన్ వన్, ఎస్ వన్ టూ, ఎస్ టూ వన్, ఎస్ టూ టూలనే మనం స్కాటరింగ్ పారామీటర్స్ ఆర్ స్కాటరింగ్ కోఎఫిషియెంట్స్ అయితే అంటాం అన్నమాట. అర్థమవుతుందా ఇవి ఎలా తీసుకున్నామో? అంటే మనం ఇండైరెక్ట్గా వీటిని ఎలా చెప్పొచ్చు అంటే ఇవే ఇంపిడెన్స్ మ్యాచింగ్ పారామీటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఇటు పక్కుండే మ్యాట్రిక్స్ రెండుతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే బీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ వన్ ఏ వన్ ప్లస్ ఎస్ వన్ టూ ఏ టూ, నెక్స్ట్ బీ టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ టూ వన్ ఏ వన్ ప్లస్ ఎస్ టూ టూ ఏ టూ. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఎస్ వన్ వన్, ఎస్ వన్ టూ, ఎస్ టూ వన్, ఎస్ టూ టూ ఆర్ స్కాటరింగ్ కోఎఫిషియెంట్స్ ఆర్ స్కాటరింగ్ పారామీటర్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇవి ఏ ఫార్ములా ఉంటాయి, ఎస్ఐజే అనే ఫార్ములా ఉంటాయి. ఇక్కడ ఐ అంటే ఏంటి, అవుట్పుట్ అనమాట, జే అంటే ఇన్పుట్. ఇది అనమాట ఈ విధంగా అయితే మనం నార్మల్ వేవ్ గైడ్కి అయితే స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అయితే డెరైవ్ చేస్తాం. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి మీరు క్లియర్గా, నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి స్కాటరింగ్ మ్యాట్రిక్స్లో ఏమేమి ఉన్నాయి, ఎస్ వన్ వన్, ఎస్ వన్ టూ, ఎస్ టూ వన్, ఎస్ టూ టూ కదా. మనకి స్కాటరింగ్ మ్యాట్రిక్స్లో ఉండే పారామీటర్స్ వచ్చేసి ఎస్ వన్ వన్, ఎస్ వన్ టూ, ఎస్ టూ వన్, ఎస్ టూ టూ. మనకి ఈ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ ఫస్ట్ ఎస్ వన్ వన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎస్ వన్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు అప్పుడు అజంప్షన్ ఏం తీసుకోవాలంటే ఏ టూ ఈక్వల్ టు జీరో అని అజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకు అజ్యూమ్ చేసుకోవాలంటే ఎస్ వన్ వన్ అనేది ఏంది, మీరు ఎప్పుడైతే ఫస్ట్ పోర్ట్ దగ్గర ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పోర్ట్కి ఎంత రిఫ్లెక్ట్ అయ్యింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ పోర్ట్ దగ్గర ఇచ్చి ఫస్ట్ పోర్ట్ దగ్గరే తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు సెకండ్ పోర్ట్ దగ్గర ఇచ్చే ఇన్పుట్ ఏ టూని జీరోగా అజ్యూమ్ చేసుకుంటేనే ఫస్ట్ పోర్ట్ దగ్గర ఎంత రిఫ్లెక్ట్ అవుద్దో తెలుస్తుంది. అందుకని ఏ టూ జీరోగా అనుకుంటే ఈ కంప్లీట్ టర్మ్ అనేది జీరో అవుద్ది అనమాట. అప్పుడు మనకి ఎస్ వన్ వన్ కావాలంటే ఏమవుద్ది, ఇప్పుడు ఎస్ వన్ వన్ రావాలంటే ఇక్కడ ఏ టూ జీరో చేసాం కదా, అప్పుడు ఎస్ వన్ వన్ ఏమవుద్ది, బీ వన్ బై ఏ వన్ అయితే అవ్వద్ది అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఎస్ వన్ టూ కావాలనుకోండి, అప్పుడు ఈ ఏ వన్ని అజ్యూమ్ చేసు జీరోగా అజ్యూమ్ చేసుకుంటే ఈ కంప్లీట్ టర్మ్ అయితే జీరో అవుద్ది, అప్పుడు ఎస్ వన్ టూ ఏమవుద్ది, బీ వన్ బై ఏ టూ అవుద్ది అనమాట. సిమిలర్లీ ఎస్ టూ వన్ కావాలనుకోండి, ఎస్ టూ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టూని జీరోగా చేసుకోవాలి, అప్పుడు ఈ కంప్లీట్ టర్మ్ జీరో అవుద్ది, అప్పుడు ఎస్ టూ వన్ ఏమవుద్ది, బీ టూ బై ఏ వన్ అవుద్ది. నెక్స్ట్ ఎస్ టూ టూ వచ్చేసి బీ టూ బై ఏ టూ అవుద్ది. ఇవి సపరేట్ పేపర్లు అయితే రాసింది చూడండి. ఇదనమాట ఎస్ వన్ వన్ వచ్చేసి బీ వన్ బై ఏ వన్, ఎస్ వన్ టూ వచ్చేసి బీ వన్ బై ఏ టూ, ఎస్ టూ వన్ వచ్చేసి బీ టూ బై ఏ వన్, అండ్ ఎస్ టూ టూ వచ్చేసి బీ టూ బై ఏ టూ. ఇవి వచ్చేసి స్కాటరింగ్ కోఎఫిషియెంట్స్ అనమాట. ఈ విధంగా అయితే మనం ఈ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడైతే స్కాటరింగ్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. స్కాటరింగ్ మ్యాట్రిక్స్కి మెయిన్గా ఫోర్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫోర్ గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ టైమింగ్లో. ఇవి మోస్ట్లీ 10 మార్క్స్కి ఆ 2 మార్క్స్కి అయితే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా ఇవైతే చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రాపర్టీ నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్వేస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎస్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్గా ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక నార్మల్ వేవ్ గైడ్ కన్సిడర్ చేస్తే దానికి 2 పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ 1, పోర్ట్ 2. ఓకే, నార్మల్ వేవ్ గైడ్లో 2 పోర్ట్స్ ఉంటాయి. అప్పుడు ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ వచ్చేసి 2 అవుద్ది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఈ ప్లేన్ టీ కానీ హెచ్ ప్లేన్ టీ కానీ కన్సిడర్ చేస్తే ఈ ప్లేన్ టీకి హెచ్ ప్లేన్ టీకి పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, 3 పోర్ట్స్ ఉంటాయి. అప్పుడు దాని యొక్క ఎస్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్కి 3 ఆర్డర్ అంటే థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. సపోజ్ మీరు మ్యాజిక్ టీని కన్సిడర్ చేస్తే మ్యాజిక్ టీలో 4 పోర్ట్స్ ఉంటాయి కదా, అంటే మ్యాజిక్ టీ యొక్క ఎస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చేసి 4 ఉంటుంది అనమాట. అంటే ఎస్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు ఈ పోర్ట్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎస్ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ ఎస్ మ్యాట్రిక్స్ అనేది ఆల్వేస్ స్క్వైర్ మ్యాట్రిక్స్,
అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్వేస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఎస్ఐజే ఈక్వల్ టు ఎస్ఏఐ. ఎస్ మ్యాట్రిక్స్లో ఉండే కోఎఫిషియెంట్స్, అదే స్కాటరింగ్ కోఎఫిషియెంట్స్ ఆల్వేస్ అనేది వచ్చేసి సిమెట్రిక్గా ఉంటాయి. సిమెట్రిక్ ప్రాపర్టీని అయితే అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఈ సిమెట్రిక్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎస్ఐజే ఈక్వల్ టు ఎస్ఏఐ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ మీకు ఎస్ వన్ టూ అనే కోఎఫిషియెంట్ ఉందనుకోండి, మీరు మళ్ళీ ఎస్ టూ వన్ కోఎఫిషియెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ వన్ టూ ఏ ఉంటే ఎస్ టూ వన్ కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. లైక్ ఎస్ త్రీ వన్ మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఎస్ త్రీ వన్ కోఎఫిషియెంట్, ఎస్ వన్ త్రీ కోఎఫిషియెంట్ మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్కాటరింగ్ మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిసిటీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఎస్ త్రీ వన్ ఏముంటుందో ఎస్ వన్ త్రీ కూడా అదే ఉంటుంది అనమాట. అది వచ్చేసి సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఎస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, మీ దగ్గర ఎస్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఎస్ మ్యాట్రిక్స్ ఉంది, నేను ఈ ఎస్ మ్యాట్రిక్స్ని ఇంకొక ఎస్ కాంజుగేట్తో మల్టిప్లై చేశాను. ఓకే, మీ దగ్గర ఎస్ మ్యాట్రిక్స్ ఉంది, మీరు కానీ ఒకవేళ ఆ ఎస్ మ్యాట్రిక్స్ని ఎస్ కాంజుగేట్తో అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేసినట్లయితే మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే రిజల్టెంట్గా వస్తుంది అనమాట. ఎందుకని మనం ఎస్ మ్యాట్రిక్స్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆల్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్ అండర్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ కండిషన్. ఇప్పుడు మీరు ఒక మైక్రోవేవ్ జంక్షన్ తీసుకున్నట్లయితే ఆ మైక్రోవేవ్ జంక్షను పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ కండిషన్లో ఉంది అనుకుంటే, అప్పుడు ఆ పర్టికులర్ మైక్రోవేవ్ జంక్షన్ యొక్క ఎస్ మ్యాట్రిక్స్లో ఉండే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ జీరో అవుతాయి. సపోజ్ మీరు నార్మల్ ఎస్ మ్యాట్రిక్స్ తీసుకోండి, ఎస్ వన్ వన్ ఎస్ వన్ టూ ఎస్ టూ వన్ ఎస్ టూ టూ ఉంటాయి కదా, అండర్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ కండిషన్ ఇది కదా డయాగ్నల్ ఎలిమెంట్స్, ఎస్ వన్ వన్ ఎస్ టూ టూ ఈ రెండు వాల్యూస్ వచ్చేసి జీరో అవుతాయి అంట. ఇదన్నమాట నా ఫోర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ మ్యాట్రిక్స్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి మీ డౌట్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ మీకు ఇంకా ఏమన్నా నన్ను అడగాలనుకుంటే క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో నా మెయిల్, నా టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడతాను. మీరు కావాలంటే మెయిల్ చేయొచ్చు, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.